ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ 200 యూనిట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో నెంబర్ 91 రిలీజ్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు కుల ధృవీకరణ పత్రంను తీసుకుని సంవత్సర కాలంగా ఉచిత కరెంట్ అమలు చేస్తుంది ప్రభుత్వం. దళిత పేటలోని కరెంట్ బిల్లు కట్టకపోతే మీటర్ తొలగిస్తామని 11 మీటర్లను కట్ చేశారు. ఏఈ మరియు లైన్ మ్యాన్ మీటర్ కట్ చేసిన వారిని సస్పెండ్ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలో నిరాహార దీక్ష చేపట్టారు. కట్ చేసిన మీటర్ని పునరుద్ధరించాలని కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర నిరాహార దీక్షకు దిగారు. స్థానిక పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 12వ తారీఖున దీక్షా శిబిరం దగ్గరకు వచ్చి విద్యుత్ శాఖ జిల్లా అధికారులతో మాట్లాడి ఉచిత విద్యుత్ రాష్ట ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం బుట్టాయిగూడెం ఏఈ అమలు చేయలేదని, గిరిజనులు దళితుల పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని జిల్లా ఉన్నతాధికారులతో చెప్పారు. జిల్లా అధికారులు ఎమ్మెల్యే బుట్టాయిగూడెం విద్యుత్ ఏఈ పైన, లైన్ మెన్ పైన చర్య తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నిరాహార దీక్షలో కూర్చున్న లబ్దిదారులతో మాట్లాడుతూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని, 200 యూనిట్లు పైబడిన వారికి బిల్లు కట్ చేస్తామని, 200లోపు బిల్లు వచ్చిన వారికి ఉచిత విద్యుత్ అమలు చేస్తామని, కట్ చేసిన మీటర్ని కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఏఎంసీ చైర్మన్ కరాటం సీతాదేవి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పళ్లు రత్నాజీ తదితరులు పాల్గొని దీక్ష విరమింపజేశారు. హలో ఎస్సీ గారు, అదే ఈ 100 నుంచి 200 గవర్నమెంట్ ఇచ్చింది కదంటే యూనిట్స్, అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదండి మన ఏఈ. ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, వెళ్ళిన ప్రజలను కూడా ఆయన కొంచెం అసభ్యకరంగా మాట్లాడి తెలుసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నాడు. 2019 కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్యాష్ సర్టిఫికెట్ వారు బిల్లు కట్టొద్దని చెప్పారు, కడతాం అనేసాం. కానీ బుట్టాడు ఏఈ గారు కానీ ఇక్కడ లైన్ మ్యాన్ కానీ దళితుల పైన గిరిజనుల పైన దాడి చేస్తూ ఆ రకం మీటర్లు పీకేసి చీకట్లో నల్లాడుతూ ఉంటే ఈరోజు 2 రోజులు మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈరోజున పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారు ఒక శిబిరం దగ్గరికి వచ్చి ఈ విషయాలను మాట్లాడి పైన ఉన్న అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమని చెప్పారు. అంచేత ఈరోజున దీక్ష విరమణ చేస్తామని ప్రకటించి ఎస్సీ ఎస్టీలకి మరి 200 యూనిట్ వరకు మరి ఉచితంగా సబ్సిడీ మరి విద్యుత్తుని మరి ఇవ్వడం అయింది. మరి ఇది ఎస్సీ ఎస్టీలకి ఒక వరం లాంటిది ఇది, ఎందుకంటే రికార్డ్ దిగండి ఒక్కడిని మరి పేదలైన ఎస్సీ ఎస్టీలకి మరి కరెంటు కూడా మరి ఈరోజు భారంగా ఉందని మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గమనించారు. అలాంటి ఎస్ఎస్టీ పేదలకి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉచిత విద్యుత్ సబ్సిడీని మరి ఇస్తుంటే మరి కింద కొంతమంది అధికారులు మరి బుట్టాయిగూడెం ఏఈ నిర్వాహకం వల్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో ఎస్ఎస్టీ లబ్ధిదారులు మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ ఎస్ఎస్టీకి ఇచ్చే విద్యుత్తుని కొనసాగించాలని, ఈ ఎస్ఎస్టీ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దని మరి ఇప్పుడే ఎస్సీ గారితో కూడా మాట్లాడాను. తక్షణమే ఆ ఏఈ మీద కూడా మరి చర్యలు తీసుకొని ఈ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే విద్యుత్తుని సక్రమంగా కొనసాగించాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీయాలని మరి ఎస్సీ గారికి కూడా నేను చెప్పడం అయింది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ప్రజల కోసం ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ కూడా మరి పేద ప్రజల కోసమే చేస్తున్నాడు. కాబట్టి మరి మీరు అది అర్థం చేసుకొని కింద కొంతమంది అధికారుల వల్ల మరి ఇలాంటి మరి ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి మరి ఇలాంటి ఇబ్బందులను వెంటనే సరిదిద్ది మరి ఎస్ఎస్టీలకి ఈ ఉచిత విద్యుత్ని 200 యూనిట్ని మరి సక్రమంగా అమలు